ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఈ క్వారంటైన్ టైంలో మీ అందరికీ ఎలా టైం పాస్ అవుతుందండి? సో రోజు తినడం, వండుకోవడం, బౌల్స్ వాష్ చేసుకోవడం, బట్టలు ఆరేసుకోవడం, ఇదే పని అయిపోతుంది నిజంగా. తినడం, పడుకోవడం, వండుకోవడం. సో ఇక్కడ నేను వచ్చేసి మార్నింగ్ టీ పెట్టుకుంటున్నానండి. టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఇప్పుడు టీ పోసేసుకుంటున్నాను. ఏంటి అంత పెద్ద కప్ అని అనుకుంటున్నారా? సో నేను యాక్చువల్గా టీ ఎక్కువే తాగను, కాకపోతే తాగినప్పుడే కొంచెం ఎక్కువగా తాగుతాను. సో ఇంకా అందులో అటుకులు కానీ, గారెలు, సకినాలు, కారపూసలు ఇవైతే ఇంకా చాలా ఇష్టం వేసుకొని తినడము. మీలో ఎవరికైనా ఇలా ఇష్టమా? మా హస్బెండ్కి అయితే అస్సలు నచ్చదు, ఏమేమి వేసుకొని తింటావు ఎందుకు అంటారు. కానీ చాలా బాగుంటుంది కదండి టేస్ట్, నాకైతే బాగా ఇష్టం. టీలో ఏమైనా వేసుకున్నప్పుడు మాత్రం టీ క్వాంటిటీ అసలు రేంజ్లో పోసుకుంటాను, ఎందుకంటే ఎప్పుడు తినాము కదా. సో అప్పుడప్పుడు ఇలా తినాలనిపించినప్పుడు అటుకులు కానీ మనం స్నాక్స్ చేసుకుంటాం కదా కొన్ని కొన్ని. సో గారెలు, సకినాలు, అటుకులు అయితే ఎక్కువగా వేసుకుంటాను. ఈ అలవాటు ఎవరికైనా ఉందా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. యాక్చువల్గా నేను పాపడాలు కూడా తింటాను, ఎల్లో కలర్లో ఉంటాయి, కొంతమంది గుట్టలు అని కూడా అంటారు. సో అవి కూడా తింటాను, అవి కూడా సూపర్ ఉంటాయి అని టేస్ట్ నాకైతే చాలా ఇష్టం. సో ఇప్పుడు ఇవి తినేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను సో లంచ్ కోసం అని చెప్పేసి ఇవి వచ్చేసి బబ్బర్లు అండి, అలసందలు ఉంటుంది కదా అలసందకాయ, దానివి గింజలు అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ కర్రీ చేద్దామని చెప్పేసి నానబెట్టాను. ఒక 6 to 7 అవర్స్ నానబెట్టాలి. మీకు నచ్చితే ఓవర్ నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దాన్ని నానబెట్టాను, ఆఫ్టర్నూన్ నానబెట్టాను, ఈవినింగ్ కర్రీ చేద్దామని చెప్పేసి. సో ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ 5 అవర్స్ నానబెట్టాను అన్నమాట. సో నానబెట్టేసి ఇంక ఈవినింగ్ కర్రీ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్విచ్ బోర్డ్ క్లీన్ చేస్తున్నానండి. అవి మేము ఇంట్లోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది. సో అప్పటి నుండి క్లీన్ చేయలేదు, కొంచెం డర్టీగా అనిపిస్తున్నాయి. మనం కొంచెం మురికి వచ్చేసినప్పుడే, కొంచెం డర్టీగా అనిపించినప్పుడే వాటిని క్లీన్ చేసుకున్నామంటే మనం ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వము. సో అలా కాకుండా కొంచెమే లైట్గానే అయింది కదా, సో ఇంకా బాగా అయినప్పుడు ఒకేసారి క్లీన్ చేసుకుందాం లేని వదిలేసామంటే అవి ఇంకా మొత్తం దానికి స్టిక్ అయ్యి అతుక్కుపోతాయి. సో మనకే స్ట్రెయిన్ ఎక్కువగా అవుతుంది. సో ఈజీగా ఎప్పటికప్పుడు చేసుకుంటేనే మనకి స్ట్రెయిన్స్ అనేవి తొందరగా పోతాయి, మనం కూడా అంత బలంగా రుద్దాల్సినంత అవసరం ఏమి ఉండదు. సో ఇక్కడ నేను ఏం వాడుతున్నానంటే కోల్గేట్ అండ్ మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా, సో నేను దాంతో క్లీన్ చేశానండి. టూత్బ్రష్, కోల్గేట్ టూత్బ్రష్తో మనకి పైన ఉన్న స్ట్రెయిన్స్ బాగా పోతాయి. అండ్ మనకి మెడ పైన ఉన్న కొంతమందికి నల్లగా ఉంటుంది కదా, దానికి కూడా కోల్గేట్ చాలా బాగా పనిచేస్తుంది. సో నేను ఆ వీడియో ఎప్పుడైనా వీలైనప్పుడు చేసి పెడతాను. సో ప్రజెంట్ అయితే స్విచ్ బోర్డ్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. స్విచ్ బోర్డ్స్ ఇలా మనం కోల్గేట్ని ఆ టూత్బ్రష్ పైన వేసి మనం స్ట్రెయిన్స్ పైన రుద్దేసామంటే మనకు ఆ స్ట్రెయిన్స్ అనేవి ఈజీగా పోతాయి. అండ్ నేను కొంచెం మరకలు ఉన్నప్పుడే ఇంకా క్లీన్ చేసేస్తున్నాను, మళ్ళీ బాగా మరకలు అవుతే ఇంకా మనం ఎక్కువ కష్టపడాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసాను. సో మళ్ళీ ఒక్కసారి మనకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది మళ్ళీ, లేకపోతే ఇంకా మనం దాన్ని రేపు అంటే ఇంకా అది పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. సో మనకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే ఏ పని అయినా కూడా చేసుకోవాలని, డీలే చేసామంటే అది ఇంకా డీలేనే అయిపోతూ ఉంటుంది. సో నేను మళ్ళీ ఇంకొంచెం కోల్గేట్ పేస్ట్ తీసేసుకొని మళ్ళీ స్ట్రెయిన్స్ ఉన్న ప్లేస్లో పెట్టేసి రబ్ చేసేస్తున్నాను. రబ్ చేసేసి మీరు వాటర్ కానీ లిక్విడ్స్ కానీ ఏమి అప్లై చేయొద్దండి, ఎందుకంటే మనం స్విచ్ బోర్డ్ క్లీన్ చేస్తున్నాం కాబట్టి మేబీ షాక్ వస్తే రావచ్చు. సో ఎంతకైనా మంచిది వాటర్ ఏం తగలకుండా, కాలిన్ ఇలాంటివి ఏం యూజ్ చేయకుండా, సో ఇలా కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసేసుకోవచ్చు. కొంతమంది కాలిన్తో తుడుస్తారు, వాటర్తో తడిగుడ్డ పైన వాటర్ వేసి తుడుస్తారు కదా, సో అలా తుడడం సేఫ్టీ కాదని నా ఫీలింగ్. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. నేను యాక్చువల్గా ఫాస్లింగ్ లైట్స్ వేసాను, ఆ స్విచ్చెస్ని ప్రెస్ చేసినప్పుడు లైట్స్ ఆన్ అవుతున్నాయి, ఆఫ్ అవుతున్నాయి. సో చూసారు కదండి ఎంత క్లీన్గా అయిపోతుంది. నేను యాక్చువల్గా బిఫోర్ క్లీన్ చేయకుండా చూపిద్దాం అనుకుని మర్చిపోయాను, షూట్ చేయలేదు. సో అందుకని చెప్పి ఆఫ్టర్ చూపిస్తున్నాను. చాలా నీట్గా, తెల్లగా, చాలా బాగా అయిందండి నిజంగా. సో ఈ ప్రాసెస్ ఎవరైనా తెలియకపోతే కోల్గేట్ అండ్ బ్రష్తో ట్రై చేసేయండి. సో ఎక్కువగా స్ట్రెయిన్ కూడా ఉండదు, తొందరగా అయిపోతుంది. సో ఇక్కడ మనం బొబ్బలు నానబెట్టుకున్నాం కదా, నేనైతే 5 to 6 అవర్స్ నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం వీటిని
ఉడకబెట్టుకోవాలి. నానబెడితే అంత మెత్తగా అవ్వవు, కొంచెం ఉబ్బుతాయి అంతే. చూసారా, నేను నానబెట్టినప్పుడు చిన్నగా ఉన్నాయి కదా, ఇప్పుడు కొంచెం ఉబ్బాయి. సో ఇప్పుడు మనం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. సో ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఇలా మనం ప్రెస్ చేస్తే విరిగిపోయేంతగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చాలా బాగుంటుందండి డిఫరెంట్గా, ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ పాన్ పెట్టేసుకొని మనం అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ నేను బొబ్బర్లన్నీ తీసేసి ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకున్నాను, సో వాటర్ పోవడానికి. అండ్ ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, మిర్చి యాజ్ యూజువల్ మనం ఏం వేసుకుంటామో అవన్నీ వేసేసుకోవాలి. వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఏం కర్రీ చేయాలన్నప్పుడు మనకు అర్థం కానప్పుడు వీటితో కర్రీ చేసుకుంటే మంచిగా మనకి నములుతుంటే అవి మనకి పన్నుకి తగిలి చాలా బాగుంటుందండి టేస్ట్. అయితే మరీ మెత్తగా ఉడికించుకున్నామంటే ఇక పేస్ట్ లాగా అయిపోతుంది కర్రీ. సో మనం నార్మల్గా ఉడికించుకోవాలి అంతే, ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోయేంతలాగా అంతే. అండ్ ఇప్పుడు పసుపు యాడ్ చేశాను అండ్ 3 టొమాటోస్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ టొమాటోస్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి, మేమైతే బాగా తిన్నాము. మనకి వైట్ కలర్ బొబ్బర్లు కూడా ఉంటాయి కదా, అవి ఇంకొంచెం పెద్దగా ఉంటాయి, వాటితో కూడా చేసుకోవచ్చు. అండ్ వాటితో ఒక స్నాక్ కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ టైపు. సో ఇప్పుడు టొమాటోస్ ఫ్రై అయిపోయాయి కదా, నేను ఇందులో సాల్ట్, కారము అండ్ ధనియా పౌడర్ ఈ 3 యాడ్ చేశాను. మీకు నచ్చితే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. సో ఇవన్నీ వేసేసి మనం కలుపుకొని ఒక 1 మినిట్ ఉంచేసుకున్న తర్వాత ఇంకా మనం బొబ్బర్లను అందులో వేసేసుకోవడమే. పాటలు ఏమీ లేకుండా చూసుకొని యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ మీకు నచ్చితే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, నేనైతే యాడ్ చేయలేదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అందులో వేసేసి ఆ కారం ఉప్పు అంతా కూడా వీటికి పట్టుకునేలాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి అంతే, ఎక్కువసేపు అవసరం ఏం లేదు. సో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఆ టొమాటో, కారం, ఉప్పు అంతా కూడా వీటికి పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు అండి, చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. నేను ఎక్కువగా చేసుకోరు కదా, చాలా రేర్గా చేసుకుంటారు ఈ కర్రీని. నేను ఎప్పుడో ఒకప్పుడు చేస్తాను అంతే, వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు లేకపోతే తినాలనిపించినప్పుడు అంతే, ఎక్కువగా ఏం చేయను ఈ కర్రీని. అండ్ ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి హెల్దీ ఫుడ్ అండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఆత్మిక అయితే చాలా బాగా తిన్నారు ఈ కర్రీని. సో ఇవి మనం నార్మల్గా గుడాలలాగా చేసుకొని ఫ్రై లాగా చేసుకొని తింటే ఎక్కువగా తినరు కదా పిల్లలు స్నాక్స్ టైపు. సో అలా తినని పిల్లలకి ఎవరికైనా కూడా మనం ఇలా కర్రీలాగా చేసేసి ఇంకా పెట్టేయచ్చు. సో ఇప్పుడు ఇందులో నేను ఒక 1.5 వాటర్ వేసానండి. సో వాటర్ ఎందుకంటే అవి మరీ డ్రైగా అయిపోతుంది కదా, సో మనకు కొంచెం కర్రీలాగా రావడానికి, సో కర్రీలాగా మనకి కలుపుకోవడానికి బాగుంటుంది అని చెప్పి నేను 1.5 వాటర్ వేసానండి. సో ఈ వాటర్ మంచిగా మరిగిపోవాలి అండ్ దగ్గరికి కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇంకా నేను కర్రీ చేస్తుంటే అర్థకు ఇంకా స్టార్ట్ చేసావా అని చెప్పి అంటున్నాను నాతో అక్కడికి వచ్చి, అమ్మ వీడియో స్టార్ట్ చేసావా అని చెప్పి వచ్చి అడుగుతున్నాను నన్ను. వాడు హైపర్ యాక్టివ్ అయిపోతున్నాడు, ఇంకా ఆల్రెడీ నార్మల్గానే హైపర్ యాక్టివ్ వాడు. సో ఇంట్లో ఉండడం వల్ల వాడికి కూడా బోర్ కొడుతుంది. ఎంతైనా కూడా మనం ఇప్పుడు 1 మంత్ నుండి ఇంకా మొత్తం ఇంట్లోనే ఉంటున్నాం కదా, నార్మల్గా అయితే వీక్లీ వన్స్ అయినా లేకపోతే అలా ఇంటి బయటకైనా అలా వెళ్తాం కదా. సో ఇంట్లోనే ఉండడం వల్ల మనకే పిచ్చులు వేస్తుందంటే ఇంకా పాపం పిల్లల సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. సో యాక్చువల్గా అయితే నేను కరోనా వైరస్ గురించి తెలిసిన తర్వాత మన ఇండియాకి వచ్చినా కూడా ఎక్కువ రోజులేమీ ఉండదు, ఆ కేసెస్ ఎక్కువ అవ్వవు అనుకున్నానండి. ఎందుకంటే మన దగ్గర నార్మల్గా
సమ్మర్ కాబట్టి హీట్ ఎక్కువగా ఉంటుంది మనకి నార్మల్గానే. సో అది హీట్కి ఎక్కువసేపు ఉండలేదు కాబట్టి నేను మన దగ్గర ఎక్కువసేపు ఉండదని అనుకున్నాను. అండ్ మన ఇండియాలో కూడా కేసెస్ ఎక్కువగానే అవుతున్నాయి. సో అందరు కూడా ఇంట్లోనే ఉండండి, బయటకు వచ్చి రిస్క్లో పడద్దు. సో మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎక్కువగా బయటికి రాకండి. అవసరం ఉంటే ఇంట్లో ఉండి ఎవరో ఒకరు వెళ్ళి మాత్రం ఏమైనా తెచ్చుకోండి. సో మళ్ళీ ఏమైనా అయిన తర్వాత మనం ఏడిస్తే ఏం రాదు కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ కర్రీ అయిపోయిందండి. వాటర్ చూసారా, ఆ మాత్రం అలా ఉన్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, మరీ వాటర్ మొత్తం ఇనుకుపోయేలాగా కూడా ఉంచుకుంటే డ్రై అయిపోతుంది. సో లైట్గా కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంది పాపం, స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే తినిపిస్తున్నాను ఇంకా ఆద్వికి. టీవీలో రైమ్స్ చూసుకుంటూ తింటున్నాడు, రైమ్స్ లేకపోతే ప్రైమ్లో నెట్ఫ్లిక్స్లో ఏదో ఒకటి పెట్టుకొని వాడే రిమోట్లో పెట్టేసుకొని ఇంకా చూస్తాడు. ఫోన్ ఈ మధ్య ఇవ్వట్లేదండి అసలు వాడికి. ఇంకా కొంచెం 5 ఇయర్స్ పడ్డాయి కదా, మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా ఫోన్ ఇచ్చామంటే ఇంకా అడిక్ట్ అయిపోతాడు అని చెప్పేసి ఇంకా టీవీలోనే పెట్టుకోమంటున్నాను, అది కూడా ఓన్లీ తినేటప్పుడు మాత్రమే. సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.